అసలు వీళ్ళు కూడా హౌస్ వైఫ్ అంటారు, నేను ఒప్పుకోను. ఆ పని చేయాలంటే పొద్దున్న లేయాలి, మొగుడు కన్నా ముందే లేయాలి, నీళ్ళు పట్టాలి ముందు, మళ్ళీ గిన్నెలు కడగాలి, కసు నూకాలి. ఆ నుంచి కొడుకు స్కూల్కి పోతాడు, వానికి టిఫిను, ఈయనకు టిఫిను, అన్నము. నీ అంత కష్టం ఎవరు చేరు పాప కదా, నిజం చెప్పు. నువ్వు ఈయన చేసి అన్నీ చేసిపోవాల్సిందే కదా నరసాపురానికి. ఇతోటే లేడీ దీని గురించి నో హౌస్ ప్రమాణం దేవంతోడు. అదిగా లైట్ ఇప్పుడే పడింది, మీరు లేకపోతే ఏమట్లా చూస్తావు? నిజం రా, నేను ఎక్స్పీరియన్స్. షీ వర్క్స్ ఐ లాట్ వితౌట్ హర్ ఐ చూడ ఎంత హ్యాపీగా తిరుగుకుంటాను నన్ను. నేను ఎప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు స్కూల్ ఖచ్చితంగా పోతా, అన్నం ఎలా పెడతారు అడుగుతా. ఈ చిన్నపిల్లలు ఉన్నా చూడ దానికి పోయి ఎగ్ ఉందా లేదా అన్నీ చూసేవాడిని. అదే నన్ను ఇష్టపడరు మీరు, నన్ను ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటాను. అట్లేం లేదు సార్, అంతే కదా. దేవుడిచ్చిన వరం, ఈ ఊరు నాకు దేవుడిచ్చిన వరం. తాడిపోతుంది, మీరు మాకు దేవుడిచ్చిన నాయకుడు సార్. లేదా నేను అబద్ధంగా చెప్పేది, 73 ఏళ్ళు నాకే, ఈరోజు కూడా ఇష్టపడుతున్నారంటే అందరు కాదు కొందరన్నాండి దేవుడిచ్చిన వరం. లేదు ఈసారికి ఏం పని లేదు, ఐ వాంట్ డూ సంథింగ్ గుడ్. తాడిపోతుంది అట్లా అయింది, డబ్బు పట్టింది, మళ్ళీ చేయాలి, చేస్తాం. అది మేము చెప్పకూడదు, మీకు భయము, భయపడి తెచ్చేవారు అందరూ భయపడి తెచ్చు. నా మీద ఎన్ని కేసులు పెట్టినారు తెలుసా నీకు, తెలుసా? 5 నెలల్లో 89 కేసులు అన్నీ పోయినాయి. నా బస్సులు లారీలు అన్నీ కూడా సీజ్ చేసి పెట్టినారు, నేను భయపడి తెలుసుకోలే. ఎంతకాలం బువ్వ నాకు ఇంత వచ్చే సార్, ఇవి చికెన్ అన్నీ పెట్టినారాడా. మా ఇంటికాడ నుంచి పెరిగన్నం తెచ్చుకున్నాం, నిమ్మకాయ ఊరిగా వేసిన చేయరు ఉంటా. వీళ్ళకు కూడా టీచర్ ఉన్నాక అట్లా చేయొద్దు, కొంచెం పిల్లలకు నేర్పండి.